దేశ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని పాల్గొనవలసిందిగా మీరు ఇచ్చిన తీర్మానపు ఆమోదాన్ని తీసుకొని మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఇప్పుడు ప్రసంగిస్తారు. గౌరవనీయులు, పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ సెక్రటరీ జనరల్ పెద్దల కేశవరావు గారు, మన లోక్సభ నాయకులు గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల చైర్మన్లు, ఇతర సంస్థలకు చెందినటువంటి అధ్యక్షులు, పార్టీ అన్ని స్థాయిల నాయకులు, అన్నాదమ్ములు, అక్కచెల్లెలు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నేను తెలియజేస్తా ఉన్నాను. మనతో పాటు ప్రత్యేకంగా 24 దేశాలలో టీఆర్ఎస్ శాఖలను స్థాపించడమే కాదు, అక్కడ మన తెలంగాణ బిడ్డలందరికీ అంతర్జాతీయంగా చైతన్యాన్ని కలిగిస్తూ వచ్చినటువంటి మన టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారు, యూకే నుంచి విచ్చేసినటువంటి అనిల్ కుర్మాచలం గారు, యుఎస్సి నుంచి విచ్చేసినటువంటి శుక్రు నాయక్ గారు, మోహన్ గారు, అరవింద్ గారు, ఆస్ట్రేలియా నుంచి విచ్చేసినటువంటి కాసర్ల నాగేందర్ రెడ్డి గారు, న్యూజిలాండ్ నుంచి విచ్చేసినటువంటి కోసన విజయ్ గారు, డెన్మార్క్ నుంచి విచ్చేసినటువంటి ఆకుల శ్యామ్ గారు, బహరీన్ నుంచి వచ్చినటువంటి సతీష్ గారు, స్విట్జర్లాండ్ నుంచి వచ్చినటువంటి గంధె శ్రీధర్ గారు, సింగపూర్ నుంచి విచ్చేసినటువంటి వెంకటరమణ గారు, నార్వే నుంచి విచ్చేసినటువంటి వైవి శ్రీనివాస్ గారు, స్వీడన్ నుంచి విచ్చేసినటువంటి రమణ గారు, ఫిన్లాండ్ నుండి శ్రీకాంత్ గారు, ఆస్ట్రియా నుండి మల్లారెడ్డి గారు, పెరూ నుంచి రంగారెడ్డి గారు, ఖతార్ నుంచి శ్రీధర్ గారు, ఒమన్ నుంచి మైపాల్ గారు, ఫ్రాన్స్ నుంచి శ్రీకాంత్ గారు, జాంబియా నుంచి లక్ష్మీకాంత్ గారు, మలేషియా నుంచి అరుణ్ కుమార్ గారు, ఇటలీ నుంచి బండి వినయ్ గారు, జర్మనీ నుంచి రాజీవ్ గారు, పోలాండ్ నుంచి బండి రాజన్న గారు, చైనా నుంచి అవినాష్ గారు, పెరుగ్వే నుంచి హేమంత్ గారు, వీరందరికీ కూడా మనందరం పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేద్దామని చెప్పి కూడా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్టీని, ఉద్యమాన్ని ప్రారంభించి 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టినాం. జలదృశ్యంలో 2001 ఏప్రిల్ 27 రోజు పార్టీ ప్రారంభించిన సమయంలో అనేక అనుమానాలు, మొటికలు విరిచిన వాళ్ళు, చప్పరిచ్చిన వాళ్ళు, ఇది అయ్యే పనా పోయే పనా అని మాట్లాడిన వాళ్ళు, అనేక సన్నివేశాలు, అనేక సందర్భాలు మనం చూసినాం. సరే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, అనేక అనుమానాలను పటాపంచలు చేస్తూ, అప్రతిహతంగా, అనన్య సామాన్యంగా 14 సంవత్సరాల పైబడి అనేక గెలుపులు, ఓటములు, మిశ్రమ ఫలితాలను ఆస్వాదిస్తూ, ఆత్మవిశ్వాసంతో పురోగమించి అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. ఆత్మవిశ్వాసం యొక్క ప్రకటన ఒక సందర్భంలో నేను చేయడం జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి పోతా ఉన్నా, తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే మళ్ళీ హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెడతా అని చెప్పి ఆ రోజు నేను వెళ్ళిన విషయం మీకు తెలుసు. అత్యయ విజయాన్ని సాధించి తిరిగి రావడం కూడా జరిగింది. అంత ఆత్మవిశ్వాసంతో పురోగమించడం కాబట్టే మనం రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. ఆ తదనంతరం కూడా శాపాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, దీవెన పెట్టిన వాళ్ళు ఉన్నారు,
ధైర్యంతో తెలంగాణ ప్రజల మీద మనకు ఉండేటువంటి నమ్మకంతో ఎటువంటి తత్తరపాటు లేకుండా స్పష్టమైనటువంటి ప్రకటన చేసి ఒంటరిగానే మనం ఎన్నికల బరిలో దిగినాం. ఒంటరిగా ఎన్నికల బరిలో దిగినప్పటికీ కూడా తెలంగాణ ప్రజానీకం అద్భుతమైనటువంటి విజయాన్ని మనకు చేకూర్చి పెట్టింది. మా బతుకును తీర్చిదిద్దే వాళ్ళు ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ బిడ్డలే, వీళ్ళే మాకు సరి అయిన న్యాయం చేయగలుగుతారని చెప్పి వాళ్ళ గుండె తీసి మన చేతిలో పెట్టింది. అందుకు ప్రతిగా ఆర్నిశలు కష్టపడ్డాం, కృషి చేసినాం. నీతిగా నిజాయితీగా యావత్తు మంత్రివర్గం కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, నోరు కడుపు రెండు కట్టుకొని నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాం. ఎవరో అవాకులు చెవాకులు బేలినా, గాలి ఆరోపణలు చేసినా ఈరోజు నిజాయితీగా నిటారుగా పనిచేసే ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ మాట చాలా సందర్భాల్లో చాలామంది పెద్దలు చెప్పినారు. విద్యుత్ సంస్థలకు సంబంధించిన పనులు కేంద్ర ప్రభుత్వంలోని ప్రభుత్వ రంగ సంస్థలకు బిహెచ్ఎల్కు మనం అప్పచెప్పినప్పుడు స్వయంగా చాలామంది నాయకులు నాతో చెప్పినారు. దేశంలో కేసీఆర్ గారు మీరు ప్రభుత్వమే కాదు ఒక పార్టీ కూడా అధ్యక్షులు, పార్టీ కూడా నడుపుతారు, మీకు ఖర్చులుంటాయి, ఎన్నో ఎన్నికలు ఉంటాయి, మీరు కోరుకుంటే చాలా పెద్ద డబ్బు మీ పార్టీకి వచ్చేది, అయినప్పటికీ కూడా మీరు నిజాయితీగా ఈరోజు మీ నిజాయితీని రుజువు చేసుకొని ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పచెప్పినారని చెప్పి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వయంగా ప్రధానమంత్రి గారు కూడా మనల్ని అభినందించినారని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ రకంగా పారదర్శకతతోని ట్రాన్స్పరెన్సీతోని ముందుకు పోతూ ఉన్నాం. సంక్షేమం గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. సంక్షేమ కార్యక్రమాలు ప్రత్యక్షంగా ప్రజల అనుభవంలో ఉన్నాయి. పెన్షన్ వస్తే అవ్వకో అయ్యకో ఆయనకి స్వయంగా నెలకు 1000 రూపాయలు వస్తూ ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి సాయం జరిగితే ఆ పెళ్లి చేసుకునే వధువరులకు లభిస్తూ ఉంది. అదేవిధంగా ఏ రకమైనటువంటి సహాయమైనా ప్రజలకు పారదర్శకంగా వాళ్ళ ప్రత్యక్ష అనుభవంలో ఉండే అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం చేపట్టినాం. మిత్రులారా, కొన్ని పనులు చేయాలంటే సాహసం కావాలి, గుండె కావాలి, ధైర్యం కూడా కావాలి. ఎవరు కూడా ఊహించరు, అనేక సంవత్సరాలు గిరిజన బిడ్డలు మా తండాలు మా గూడాలు గ్రామ పంచాయతీలు కావాలని కోరినారు. ఏ ప్రభుత్వం కూడా చేయలే, ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చి కూడా వాళ్ళు అమలు చేయలే. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం 4000 పైచీలకు కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి మా తండాలో మా రాజ్యం, మావా నాటే మావా రాజ్ అనే గోండు బిడ్డల గొంతు కావచ్చు, లంబాడ బిడ్డల యొక్క నినాదం కావచ్చు నిజం చేసి ఈరోజు 4000 పైచీలకు గ్రామ పంచాయతీలు తెచ్చిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాం. జిల్లాల ఏర్పాటు చేస్తే 10 జిల్లాలు పట్టుకొని చచ్చినాం. బెజ్జూరు నుంచి ఆదిలాబాద్ పోవాలంటే 300 కిలోమీటర్లు పోవాలి. మెదక్ జిల్లా సిద్దిపేట ప్రాంతం నంగునూరు నుంచి సంగారెడ్డి పోవాలంటే 200 పైచీల కిలోమీటర్లు పోవాలి. అనేక జిల్లాలలో దశాబ్దాల తరబడి ప్రజలు అవస్థలు పడ్డారు. పరిపాలనా సంస్కరణలలో భాగంగా 10 జిల్లాలు ఉన్నదాన్ని 31 జిల్లాలు చేసినాం. మిత్రులు, ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరెడ్డి గారు నా వెంట వచ్చినారు. మేము గజ్వేల్ ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ ప్రజలు నాతో అన్నది ఒకటే మాట, అన్న ఏమన్నా కానీ సిద్దిపేట జిల్లా అయిన తర్వాత సిద్దిపేట ప్రాంతీయులు గజ్వేల్ ప్రాంతీయులు మాకు కలిస్తే వాళ్ళు మాట్లాడిన మాట సంగారెడ్డి పోయే పీడైతే తప్పింది అని చెప్పి చెప్పినారు. ఆదిలాబాద్ పోతే బెజ్జూరు నుంచి కాకతనగర్ నుంచి ఆదిలాబాద్ పోయే బాధ తప్పిందని చెప్పినారు. ప్రజలకు అద్భుతమైనటువంటి రిలీఫ్ వచ్చినారు. ప్రతి వాళ్ళు చాలా సంతోషిస్తూ ఉన్నారు. అది కూడా చాలామంది చాలా అనుమానాలు వ్యక్తం చేసినారు, సాధ్యమవుతుందా కాదా. ఇప్పుడు అద్భుతంగా జిల్లాలు ఏర్పాటైనాయి, సెటిల్ అయిపోయినాయి, వాటికి 1000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కార్యాలయాలు కూడా వేగంగా నిర్మాణం కూడా జరుగుతూ ఉన్నాయి. 31 జిల్లాలతోని తెలంగాణ అలరారుతుందని మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి, అవన్నీ మిత్రులు మీకు చెప్తారు రాబోయే ఉపన్యాసాలలో, తీర్మానాల్లో మీరు వినబోతారని నేను ఎక్కువ చెప్పదలుచుకోలే. ఒక ఉదాహరణ మాత్రం నేను చెప్తాను. ఈ మధ్యనే నేను బెంగళూరు వెళ్ళడం జరిగింది.
కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ గారు నాతో ఒక మాట చెప్పినారు, కేసీఆర్ గారు, ఈరోజు మేము మా దగ్గర ఎలక్షన్ జరుగుతూ ఉంది, కర్ణాటక తెలంగాణ చాలా పెద్ద బార్డర్ ఉంది కాబట్టి మీ పథకాలన్నీ కూడా మా ప్రజలకు తెలిసిపోయినాయి కాబట్టి మీ అన్నీ మా దగ్గర పెట్టమని డిమాండ్ చేస్తుందండి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నాని చెప్పి కుమారస్వామి గారు స్వయంగా నాతో చెప్పినారు. మీ దెబ్బకు మేము కూడా బ్రాహ్మణ పరిషత్ పెట్టినాం, న్యాయవాదుల సంక్షేమం అనౌన్స్ చేసినాం, జర్నలిస్టుల సంక్షేమం అనౌన్స్ చేసినాం, కేసీఆర్ కిట్ కూడా మా దగ్గర పెడతామని చెప్పినాం అని ఆ మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పినారు. నేను సాయి దర్శనానికి షిరిడి వెళ్తే అక్కడ జిల్లా కలెక్టర్ గారు వాళ్ళు కూడా వచ్చి, సార్ మాది పెద్ద రాష్ట్రం, పాత రాష్ట్రం, కొత్త రాష్ట్రం అయినా మీరు మహారాష్ట్రకు చాలా పెద్ద బార్డర్ ఉన్నారు కాబట్టి మా ప్రజలు కూడా మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారండి అని చెప్పి మహారాష్ట్ర అధికారులు కూడా చెప్పినారు. అంటే మన యొక్క కార్యక్రమాలు ఏ విధంగా మన పొరుగు రాష్ట్రాలలో అభినందించబడతా ఉన్నాయో, దేశవ్యాప్తంగా అభినందించబడతా ఉన్నాయో, ఇది మనం చేసినటువంటి పనికి ఒక మంచి ఆదరణ అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఎంతవరకు పోయినామంటే మనుషులకు అంబులెన్స్ పెట్టడానికే చాలా రాష్ట్రాలలో దిక్కులేదు ఈ దేశంలో. మంత్రి తలసాని ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే వ్యూహంలో భాగంగా పశుగణాభివృద్ధి మీద అనేకమైన చర్యలు తీసుకోవడమే కాదు, ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున పశువుల దావఖానాలు కూడా మొబైల్ వ్యాన్స్ ఇలా ఏర్పాటు చేసిన ఘనత మన తెలంగాణ రాష్ట్రానికి దక్కింది, భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. పోలీస్ సోదరులు ట్రాఫిక్ నిలబడి పనిచేస్తారు, వాళ్ళ ఊపిరితిత్తులు మామూలు వాళ్ళకంటే ఎక్కువ ఖరాబ్ అవుతాయి. మానవ దృక్పథంతో ఆలోచించి దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వదు, ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఈరోజు 30% వాళ్ళ బేసిక్ శాలరీలో అలవెన్స్ కింద, రిస్క్ అలవెన్స్ కింద ఇచ్చే రాష్ట్రం ఒక తెలంగాణ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అనేక కార్యక్రమాలు దేశంలో ఎక్కడ కూడా లేదు. అంగన్వాడీలకు హయ్యెస్ట్ శాలరీ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. ఆశా వర్కర్లకు అత్యధికంగా శాలరీ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఇండియాలో ఈరోజు తెలంగాణ. హోమ్ గార్డులకు 20,000 రూపాయలు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. ఈఓడిబిలో 1 తెలంగాణ, స్టేట్ ఓన్ రెవెన్యూలో 1 తెలంగాణ. ఇంత 4 సంవత్సరాల పసికూన అయినప్పటికి కూడా దీక్షతోని, దక్షతతోని సమర్థంగా పనిచేసే మంత్రివర్గం, సమర్థతతో పనిచేసే పార్లమెంట్ సభ్యులు మన ప్రమణ సమస్యల మీద పోరాటం చేసి నిన్నగాక మొన్ననే ఎయిమ్స్ లాంటి సంస్థను తెచ్చినటువంటి మన గొప్ప పార్లమెంట్ సభ్యులు, మన శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు ఉన్నారు కాబట్టే ఇది సాధ్యమైంది అని నేను మనవి చేస్తూ ఉన్నా. వీళ్ళందరికీ కూడా ప్రాణవాయువులాగా ఆనాడు రాష్ట్ర సాధన ఉద్యమంలో కావచ్చు, ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో కావచ్చు, వీటంతరికి కూడా ప్రాణవాయువులాగా పనిచేసేటువంటి 75 లక్షల మంది టీఆర్ఎస్ సభ్యులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులు మీరే దీనంతటికి ఆక్సిజన్ అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ గౌరవం, ఈ కీర్తి టీఆర్ఎస్ పార్టీ సభ్యులైన 75 లక్షల మందికి, పార్టీ కార్యకర్తలకు, పార్టీ నాయకులకు మీకే దక్కుతుందని మీ అందరికి కూడా నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. కొన్ని విషయాలు చెప్పాలి, మిత్రులు అడిగిన వేరే ఎవరు చెప్పినా మీరు చెప్పినట్టు ఉండదు సార్, మీరు చెప్పాలన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన, మన ఒక 4-5 రాష్ట్రాల ప్రతినిధులు వచ్చినారు, మా రాష్ట్రంలో మేము కనుక ఈ పని చేస్తే క్షణాల మీద మా ప్రభుత్వం కుప్పగూలుతుందని చెప్పినారు, చేయలేరు అని చెప్పినారు. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్లో 8.5 సంవత్సరాల కింద మొదలు పెడితే ఇప్పటికి కూడా పూర్తి కాలేదు, కానీ మన రాష్ట్రంలో 80 ఏళ్ల నుంచి ఎవరు ముట్టుకోనటువంటి, ఎవరు సాహసం చేయనటువంటి భూ రికార్డుల ప్రక్షాళన 100 రోజుల్లో చేసినాం. నిబద్ధత్వం పనిచేసే ప్రభుత్వం ఉంటే ఏ విధంగా పనులు జరుగుతాయో దేశం ముందు రుజువు చేసినాం. మే 10వ తేదీ నుంచి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా భారతదేశంలో, ప్రపంచంలో రైతాంగాన్ని ఆదుకునే దిశగా ఎకరానికి 8,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని పాస్బుక్లతో సహా మే 10వ తేదీ నుంచి పంపిణీ చేయబోతా ఉన్నామని సగర్వంగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా మామూలుగా జరిగేటి కావు, ఒక నిబద్ధత. ఒక్కొక్క పథకానికి రూపకల్పన చేయాలంటే రక్తం రంగరించాలి, మేధస్సును కరిగించాలి, తెలివంది తెలుసుకోవాలి, మేధావులతో మాట్లాడాలి, అధికారులతో గంటలు గంటలు
వారాలకు వారాలు నెలలకు నెలలు కూడా చర్చలు చేయాలి. గ్రౌండింగ్ జరిగేటప్పుడు కూడా డే టు డే నైట్ ఈవినింగ్ లేదు మానిటర్ చేస్తూ ఉండాలి 24 గంటలు. అట్లా చేస్తే తప్ప ఇవి సాధ్యం కావు. ఇక్కడ మన దగ్గర కూడా పార్టీలు ఉన్నాయి, చిన్నవాళ్ళు అర్భకులు ఎన్నడు రాజ్యం చేయలే. ఆంధ్ర నాయకుల దగ్గర సంచులు మోసిన వాళ్ళు ఇవాళ పీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతా ఉన్నారు. చిల్లర మల్లర యాత్రలు పెట్టి పోయేవారు ఎవరు అంటే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇవాళ నువ్వు టీపీసీసీ అధ్యక్షునివి. టీపీసీసీ అని వచ్చిందంటే అది తెచ్చింది ఈ గులాబీ జెండా అని గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. అదనాడు మేము పోరాటం చేయకపోతే టీపీసీసీ రాదు, టోపీసీసీ రాదు, నువ్వెక్కడో ఇంకా కూడా సంచులు మోసుకుంటూ ఉండేవని జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ సృష్టించిందే టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా. ఈ నాయకులు చేసిన త్యాగాలే, 14 సంవత్సరాల పోరాటమే. అన్నం తిన్నమో, అటుకులు బుక్కినమో, ఆకలి పాలైనమో, మీరన్నాడు కొడితే పోలీసు దెబ్బలు పడ్డమో జైలలో పడ్డమో, ఆ 14 ఏళ్ళ అలుపెరగని మడమదిప్పని పోరాటమే నేటి తెలంగాణ రాష్ట్రం. జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా, అబద్ధాలు చెప్పచ్చుకొని అబద్ధం చెప్పడానికి కూడా తెలివి కావాలి, అతికినట్టు ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, దేవుడు 4 ఇచ్చిండండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట చెప్తున్నాడు, సిగ్గుచేటు. ఇప్పటికే 2-3 సార్లు అవమాన పడ్డాడు, అయినా కానీ తెలివితేటలు లేవు, ఎట్లా మాట్లాడానో తెలియదు. ఈ మధ్య సభ బసువు ఆయన ఏం చెప్తాడు, 150 రూములతోని ప్రగతి భవన్ కట్టుకున్న ముఖ్యమంత్రి అని చెప్తాడు. నేను ఒక్క ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాయంత్రం 5-6 గంటలకు ఇవాళ ఈ సభ అయిపోతుంది, 7:30 నేను ఇంటికానే ఉంటా, మొత్తం మీడియాని తీసుకొని నువ్వు రా. ఒకవేళ 150 కాదు 15 రూములు చూపెట్టకపోతే ఆ ప్రగతి భవన్ ముందు నువ్వు ముక్కునేలకు రాసిపోవాలి. నువ్వు చూపెట్టి 16వ రూము, నేను ముక్కునేలకు రాయడం కాదు, 8 గంటలకు నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఇంత దారుణమైన అబద్ధాలా? వెనకకెళ్ళి దేశభక్తి సినిమా చెప్తా ఉన్నా. మంత్రి హరీష్ రావు 10 చక్కర్లు కొట్టి, ఇరిగేషన్ అధికారులు ఒక 10 చక్కర్లు కొట్టి, నేను ఒక 2-3 సార్లు నేను కూడా చక్కర్లు కొట్టి చాలా తెలివితేటలతోని వినయంతోని విధేయతతోని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒప్పందం చేసుకున్నాం, చెనాక కొరాట ఒప్పందం చేసుకున్నాం, ప్రాణహిత చెవెళ్ళకు కూడా ఒప్పందం చేసుకున్నాం, ప్రాణహిత ప్రాజెక్టుకు కూడా 3 ప్రాజెక్టులు ఒప్పందం చేసుకొని వస్తే మీరందరూ కూడా వచ్చి 50,000 మంది బేగంపేటలో నాకు వెల్కమ్ చెప్పినారు. ఆ రోజు మాట్లాడినదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొత్తగా వీళ్ళు తెచ్చింది ఏమీ లేదు మేమే చేసినాం అన్నాడు. నేను చెప్పిన, నేను బేగంపేటలో నేను ఉంటారా బాయ్, రాను ఇక్కడికి, ఇక్కడి నుంచి రాజ్భవన్ పోయి రాజీనామా చేస్తానని చెప్పిన, తోక ముడిచిన రాలే. పచ్చి అబద్ధాలతోని ఒక్కటే మాట, ఈ ఒక్క మాటతోనే అర్థం చేసుకోవచ్చు. ఇవాళ నిజాలు మాట్లాడుతున్నారు, ఇవాళ అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుందనేది ప్రజలు కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇష్టం వచ్చినాయని మాట్లాడదాం. నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని, మీ జీవితంలో ఏనాడైనా ఉస్మానియాలో గాంధీలో పేదలు చచ్చిపోతే ప్రభుత్వమే అంబులెన్స్లు పెట్టి వాళ్ళని దించి రావాలని చెప్పి ఎప్పుడన్నా ఆలోచన చేసినారా? మీరు మాత్రం బిల్డింగ్లలో గుడికినారు, అందలాలు ఎక్కినారు. పేదలు కూడా మంచి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, రెసిడెన్షియల్ పాఠశాల పెట్టాలని ఎప్పుడన్నా ఆలోచించినారా? పెట్టినా మీరు అరకొరగా పెట్టినారు, మామూలుగా పెట్టినారు, కంటి తుడుపుగా పెట్టినారు తప్ప కడుపు నిండా పెట్టలే. ఈరోజు అనతి కాలంలో 500 పైచీలకు రెసిడెన్షియల్ పాఠశాలలు, మా దళిత బిడ్డలు, మా దళిత ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలు చదువుకోవడానికి ఇప్పటికి కూడా కొంత కుల వివక్ష ఉందని తెలిస్తే ఉప ముఖ్యమంత్రి సిఆర్ గారు నేను కూర్చొని ప్రత్యేకంగా నిధులు కేటాయించి 25-30 రెసిడెన్షియల్ కాలేజీలు శాంక్షన్ చేసి ఇలా గౌరవప్రదంగా నడుపుతా ఉన్నాం. ఈ విధంగా పేదల గురించి ముందు పోతా ఉన్నాం. ఎప్పుడన్నా మీ జీవితంలో భారతదేశంలో ఏళ్ళిన మీ పార్టీ కానీ, రాష్ట్రంలో ఏళ్ళిన మీ ఏలుబడి కానీ డబుల్ బెడ్రూమ్ అనే కళ మీరు కన్నరా? కనీసం ఆలోచించండి రా.
డబ్బలాగ ఒక ఇల్లు కట్టి ఇదే వైకుంఠం ఇదే కైలాసం అని చెప్పినారు. ఇలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం మీకు కనపడతలేదు, అది కూడా అబద్ధమేనా? 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చేది అబద్ధమే, 1,00,000 రూపాయలు ఇచ్చే కళ్యాణ లక్ష్యమే అబద్ధమే. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, ఈ దేశంలోనే మొట్టమొదటిసారి 2014లో ప్రజల ముందు పెట్టినటువంటి ఎన్నికల ప్రణాళికను, ఎలక్షన్ మేనిఫెస్టోను 100% అమలు చేసిన ఏకైక పార్టీ, ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఎక్కడైనా సరే మేము చర్చకు సిద్ధమయ్యే విషయంలో ఈ వీటన్నిటి కాకుండా సొల్లు పురాణాలు మాట్లాడుతూ, అబద్ధాలు మాట్లాడుతూ, అవాకులు చవాకులు మాట్లాడుతూ ముందు పోతున్నటువంటి పార్టీ సిగ్గుపడాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు. వలసలు పోయిన తెలంగాణ, నీళ్ల కోసం గోసపడ్డ తెలంగాణ, 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులు సొంతంగా 23 లక్షల బోర్లు నిర్మించుకొని బోర్ల పడ్డ తెలంగాణ, దానికోసం ఈరోజు 3 షిఫ్ట్లు 24 గంటలు అధికారులు మంత్రులు చరిత్రలోనే భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా రోజుకు 20,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే, పాలమూరు ఎత్తిపోతల పథకం కడతా ఉంటే, సీతారామ ప్రాజెక్టు కడతా ఉంటే మీరు కండ్లలో నిప్పులు పోసుకొని 250 కేసులు పెడతారా? మీరా ప్రగతి గురించి మాట్లాడేది? నేను తెలంగాణ ప్రజలకు ఈరోజు పిలిపిస్తా ఉన్నా, ఇన్ని రోజులకు మర్యాదకు చూసినాం, కానీ శృతి మించినప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీసి ఆ యొక్క కేసులు విత్డ్రా చేసేదాకా ప్రజలు తరిమి కొట్టాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలు, కావు అనుకున్నటువంటి, కలలో కూడా ఊహించినటువంటి అనేక విషయాలను ఆవిష్కరించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా దేశమే దిగ్భ్రాంతికి గురయ్యే పరిస్థితి. ఒక ఇద్దరు మంత్రులు వచ్చిరు పాపం, ఒక ఆయన పేరు రేవన్న, కర్ణాటకలో కాంగ్రెస్ మంత్రి, ఇప్పుడున్నటువంటి సిద్ధరామయ్య, ఇప్పుడు ఆయన కూడా మంత్రిగా ఉన్నాడు. మేము కూడా కర్ణాటక మీ పక్కకే ఉన్నాము, 24 గంటల కరెంటు ఇచ్చేది మాకు శాతం అయితే లేదు, మీరు గొప్పోళ్ళు అని చెప్పిండు. ఇక్కడ లోకల్ కాంగ్రెస్ ఏం చేస్తారు, ఢిల్లీకి షికాయత్ చేస్తారని మీరు. నిన్నగాక ముందు ఒక ఆయన వచ్చిండు సిద్ధు అని చెప్పి, ఒక ఆయన నవజోత్ సింగ్ సిద్ధు అని, పంజాబ్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టర్. ఇసుక పాలసీ దేశంలో గొప్పగా ఉంది, మీ నుంచి మేము నేర్చుకుంటాం పంజాబ్ ప్రభుత్వం అని ఆయన చెప్తే ఆయన మీద కూడా మేము కంప్లైంట్ ఇస్తామని మాట్లాడతారు. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే, మీ గవర్నమెంట్ నడిపే వాళ్ళే ఇక్కడ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటా ఉంటే మీరు సిగ్గుపడాల్సింది పోయి విమర్శలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ సొల్లు పురాణాలతో, చిల్లరమల రాజకీయాలతో మీరు సాధించేది కూడా ఏముండదు. నగుబాటు కాలు కావడం, అబాస్ పాలు కావడం తప్ప సాధించేది ఉండదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అనేకమైనటువంటి పరిపాలన సంస్కరణలు, సాహసంతో కొత్త అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్, దేశంలో ఎప్పుడు కనివిని ఎరగనటువంటి సంక్షేమం, ఎవరు ఊహించినటువంటి సంక్షేమం, అద్భుతమైనటువంటి పని ఇక్కడ జరుగుతూ ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో 19.88% సొంత రాబడిలో దేశంలోనే 1 స్టేట్ తెలంగాణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇట్లా అనేకమైనటువంటి రికార్డులు సాధించుకుంటూ మేము ముందుకు పోతా ఉన్నాం. ఒకటే ఒక మాట నేను ప్రజలకు మనవి చేస్తా ఉన్నా, టీఆర్ఎస్ తెలంగాణ సాధించిన పార్టీ, కాంగ్రెసు 7 దశాబ్దాలు తెలంగాణను వేధించిన పార్టీ, వేపు కట్టిన పార్టీ, కాబట్టి వాస్తవాలు గమనించి ప్రజలు ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. చెప్పాలి మీకు చాలా ఉంది, ఇదంతా కూడా ప్రజల ప్రత్యక్ష అనుభవంలో ఉంది, తీర్మానాలలో చాలామంది కూడా చెప్తారు. ఈ విషయాలు, రాష్ట్రంలో జరిగే అభివృద్ధి, సంక్షేమం, వాటన్నిటి గురించి కూడా ముందు ముందు తీర్మానాల్లో ఉంటాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. దీనికి అందరికీ కూడా మరొకసారి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఒక విఫల రాష్ట్రంగా చేయాలని, ఒక ఫెయిల్యూర్గా చూపెట్టాలని చాలా కుట్రలు జరిగినాయి, అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినారు, వాటన్నిటిని కూడా చిన్నాభిన్నం చేసి నిలదొక్కుని ప్రబల రాజకీయ శక్తిగా ఎదిగి ఈరోజు దేశ రాజకీయాల గురించి ఆలోచించే స్థాయికి టీఆర్ఎస్ ఎదిగింది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. దేశంలో అగ్రశ్రేణి రాష్ట్రాలలో ఒకటి
తెలంగాణను మా మిత్రుడు అన్నాడు, అది వాస్తవం కాదు. అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ ఈ దేశంలో అని చెప్పి రుజువు చేసిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అనేకమైనటువంటి అంతర్జాతీయ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, హడ్కో లాంటి సంస్థలు, నాబార్డ్ లాంటి సంస్థలు, దేశంలో ఏ రాష్ట్రానికి కూడా అయినటువంటి 100 పైచీలకు అవార్డులను తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినారని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అపురూపమైనటువంటి ఆవిష్కరణలు. ప్రపంచమే UNDP, వరల్డ్ బ్యాంక్, WMF అద్భుతమైనటువంటి పరిస్థితులలో ఈ అంశాలు, ఈ పథకాలను పొగడమే కాదు ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో కాండి అని చెప్పి నీతి ఆయోగ్ ఇతర రాష్ట్రాలకు లేఖలు రాసినటువంటి సందర్భం, వీటన్నిటిని విస్మరించి అవాకులు చెవాకులు పేరేటువంటి వాళ్ళు స్థానికంగా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పాపం, వాళ్ళకి అంతకంటే అలవాటు లేదు. ఇంతకుముందే పెద్దలు కేశవరావు గారు, మిత్రులు వినోద్ కుమార్ గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ గారు అందరు కలిసి మీ ముందు ఒక తీర్మానం పెట్టినారు. అద్భుతంగా మీరందరూ కూడా జాతీయ రాజకీయాలలో టీఆర్ఎస్ ప్రభావశీలమైనటువంటి క్రియాశీల పాత్ర పోషించాలని చెప్పి మీరందరూ కూడా నాకు అధికారాన్ని కట్టబెట్టి నా మీద నమ్మకం ఉంచి మీరందరూ ఆ బాధ్యతను నాకు అప్పగిస్తూ తీర్మానం చేసినారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, సంతోషం. అద్భుతంగా దేశమే ఆశ్చర్యపడే విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాం, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉన్నాం, చాలా అద్భుతంగా ముందుకు పోతూ ఉన్నాం. ఈ సందర్భంలో గత ఏడాది కాలం నుంచి, ఏడాదిన్నర నుంచి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి పరిశీలన చేసిన తర్వాత, గత అనుభవాలను క్రోడీకరించుకున్న తర్వాత, గత 40 సంవత్సరాలుగా నేను రాజకీయాలలో ఉంటూ అనేక పదవులలో ఉండి చూసినటువంటి అనుభవ సారాన్ని అవగాహన చేసుకున్న తర్వాత, ఎందుకంటే నేను రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినాను, ఎమ్మెల్యేగా పనిచేసినాను, డిప్యూటీ స్పీకర్గా చేసినాను, కేంద్ర మంత్రిగా పనిచేసినాను, 4 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కూడా పనిచేస్తూ ఉన్నాను. వీటన్నిటి అనుభవాలను బట్టి, ఈ దేశం ముందుకు పోతున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే దేశంలో జరగవలసింది జరగడం లేదు, లోపం ఉంది, దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది. రాజేశ్వర రెడ్డి గారు, ఆ మిత్రులకు అవి కాపీ చేయండి, ప్రెస్ మిత్రులు విజయ్ దగ్గర ఇచ్చేయండి, ప్రెస్ వాళ్ళకి అవి సర్క్యులేట్ చేయండి. జరగవలసింది జరగడం లేదు, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఊరికి ఆషామాషిగా తమాషాగా నేను చెప్పడం లేదు, కఠోరమైనటువంటి వాస్తవాలు మన ముందు ఉన్నాయి. ఒకటే ఒక మాట హైదరాబాద్ నుంచి నేను చెప్పినాను, 64 సంవత్సరాల వయసు వచ్చింది, సరే తెలంగాణ సాధించుకున్నాం, బాగా పనిచేసుకుంటా ఉన్నాం, ఇక్కడేమి తిరుగులేని శక్తిగా ఉన్నాం, అప్రతిహతంగా ముందుకు పోతాం, లోటు లేకుండా ఉన్నాం, కానీ పానం బక్కపల్చదైనా మొండి మొండి ఆలోచన, ఏదో జరగాలి అనే తపన, ఈ దేశానికి ఎంతో కొంత మేలు ఈ తెలంగాణ గడ్డ నుంచి జరగాలనేటువంటి ఒక మంచి ఆలోచన, దాంతో తప్పకుండా చేయగలిగితే చేయాలి పోరాటం మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఒక ప్రకటన నేను చేసిన, అది ప్రకటన కాదు ప్రకంపన. గంగవేరులు ఎత్తా ఉన్నారు ఈరోజు, భయపడతా ఉన్నారు. చిన్న ప్రకటన, ఈ బక్క ప్రాణం ఈ తెలంగాణ గడ్డ నుంచి వేస్తే దద్దరిల్లిపోయి రాహుల్ గాంధీ మాట్లాడతాడు, కేసీఆర్ నరేంద్ర మోడీ ఏజెంట్ అంటాడు. అంటే నాకు అర్థంగా దేశం గురించి, దేశ రాజకీయాల గురించి మాట్లాడే టేకేదారి ఓన్లీ కాంగ్రెస్ బీజేపీ రెండే తీసుకున్నాయా? ఇంకెవరు మాట్లాడద్దా ఈ దేశంలో? ఎవరికి అధికారం లేదా? మాట్లాడదామా వద్దా? మాట్లాడదామా? మాట్లాడదామంటే వాళ్ళు ఒకసారి ఆకాశం బద్దలైన సపోర్ట్ కొట్టండి దయచేసి. కెమెరాలు జరిగి చూపెట్టన్నాయా దయచేసి? భారతదేశానికి అర్థం కావాలి హైదరాబాద్ తెలంగాణ ఏమంటుందో.
ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటాడు, కేసీఆర్ నరేంద్ర మోడీ ఏజెంట్ అని, బీజేపీ ఆయన అంటాడు ఇక్కడ ఈ ఫ్రంట్కు టెంటే లేదు, మీ ఫ్రంట్ ఎక్కడదు అని. టెంటే లేపా అంత భయం ఎందుకు నాకు అర్థం కాదు. దానికి అదే అనుకుడు ఎందుకు, మా ఫ్రంట్కి ఇంకా టెంటే లేకపోయా, భయం కేసీఆర్ మొండి కదా, ఒకసారి ఎత్తితే జెండా దించాడు కదా, 600 అయినా సరే వెనకకు మరిచున్నాడు కదా, అది భయం. ఈరోజు నేను మిత్రులారా బాధ్యతను మనవి చేస్తా ఉన్నా, ఈ దేశంలో పుట్టినాం కాబట్టి తప్పకుండా ఈ దేశం బాగుపడాలి, మనవంతు పని మనం చేయాలి, కంట్రిబ్యూట్ చేయాలి. ఆకాశం భూమి ఒకటి చేసైనా సరే, 600 అయినా సరే, ఏమైనా సరే తప్పకుండా ఈ దేశం బాగు కోసం ఈరోజు మీరు ఇచ్చిన స్ఫూర్తితోని, భగవంతుడు నాకు ఇచ్చిన సర్వశక్తులు ఒకటి పోరాడుతా, ఎట్లయితే తెలంగాణ నిజం చేసి చూపించిందో ఈ దేశానికి మంచి దారి కూడా చూపెట్టడంలో తప్పకుండా తెలంగాణ బిడ్డగా మీ ప్రతినిధిగా మీ యొక్క గౌరవాన్ని పెంచుతా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎవరికి భయపడే అవసరం లేదు, దేనికోసం మడమ తిప్పే అవసరం లేదు, ఖచ్చితంగా ముందుకు పురోగమిస్తాం. ఇలా మాట్లాడుతున్నారు, సిగ్గుపడాలా, ఎవరండి ఈ దేశాన్ని పరిపాలించింది? ఐఎమ్ ఆస్కింగ్ టుడే హూ హాజ్ రూల్ దిస్ కంట్రీ. 71 సంవత్సరాలు గడిచిపోయినాయి, మీరందరూ కూడా మంచిగా వినాలి దయచేసి. ఎక్కడ సందర్భం వచ్చినా వాదన చేయాలి, ఇంట కానీ బయట కాని, ఇవి వాస్తవాలు, కఠోరమైన సత్యాలు. కాంగ్రెస్ పార్టీ 55 పరిపాలించింది దేశాన్ని, 55, 56, 66 సంవత్సరాల దాకా, ఒక 11 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ పరిపాలించింది, 5, 5.5 సంవత్సరాలే వేరే ప్రధానమంత్రులు పరిపాలించినారు. చంద్రశేఖర్ కావచ్చు, విపి సింగ్ కావచ్చు, దేవేగౌడ గారు కావచ్చు, గుజరాల్ గారు కావచ్చు, ఇంకొకరు ఇద్దరు ఉన్నారు, వాళ్ళందరూ కలిస్తే కూడా 6 సంవత్సరాల లోపే పరిపాలన చేసినారు. వాళ్ళని కూడా ఈ పార్టీని బతకనీయలే, పని చేయనీయలే, ఎందుకంటే వీళ్ళకి అలవాటు, వీళ్ళకి ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది. కాంగ్రెస్ మీద కోపం వస్తే మేము గెలుస్తాం, ఎవరనుకుంటారు బీజేపీ, బీజేపీ మీద కోపం వస్తే కాంగ్రెస్ గెలుస్తుంది. ఇది ఒక అలవాటు అయిపోయింది ఈ దేశంలో, బై డిఫాల్ట్ గెలిచేటువంటి రాజకీయాలు ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి. ఇది దేశానికి మంచిది కాదు. ప్రజలు కూడా, భారతదేశ ప్రజలు కూడా ఈ యొక్క నిశా నుంచి బయటపడాలి, వాస్తవాలు అర్థం చేసుకోవాలి. నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్తా ఉన్నా ఈ వేదిక నుంచి, చాలా కఠోరమైనటువంటి సత్యాలు చాలా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో మన గౌరవం ఏందో, మన బతుకు తెరివేందో, దేశం ఏ విధంగా ఉందో కొన్ని విషయాలు పరిశీలన చేస్తే మనకు తెలుస్తుంది. మన తెలంగాణ వాళ్ళకి బాగా తెలిసిన విషయం ఒకటి ఉంది, ఈజీగా అర్థమయ్యే విషయం ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, ఇవాళ డ్రామా ఆడుతున్నారు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా. కర్ణాటకలో ఎన్నికలు జరుగుతూ ఉంటే కావేరీ నీళ్ల మీద డ్రామాలు ఆడుతూ ఉన్నారు రెండు పార్టీలు కూడా. ఇలా బీజేపీ సర్కారుకు కావేరీ నీళ్ళ పరిష్కారం చేయాలంటే 2014 మాట్లాడచ్చు కదా, ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడరు, చెయ్యరు. పైగా ఏం మాట్లాడతారు, ఇండియాలో వాటర్ వార్స్ ఉన్నాయంటారు, వాటర్ వార్స్ నీటి యుద్ధాలు ఉన్నాయట. ఎందుకున్నాయి? మీ యొక్క అసమర్థమైన పాలన వల్ల, మీ చేతగాని పాలన వల్ల, మీ దద్దమ్మ రాజకీయాల వల్ల, మీ అసమర్థత వల్ల దేశంలో నీటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేశానికి నీటి యుద్ధాలు అవసరం ఉన్నాయా? దేశంలో ఉన్న నీళ్ళు ఎంత, 70,000 టీఎంసీల నీళ్ళు ఈ దేశంలో ఉన్నాయి. భగవంతుడు ప్రకృతి మన దేశానికి ఇచ్చిన నీళ్లు 65,500 టీఎంసీలు నదులలో వర్షాల ద్వారా వచ్చే నీరున్నది. ఐస్ ద్వారా, మంచు కురవడం ద్వారా హిమాలయ పర్వతాల నుంచి, నేపాల్ ప్రాంతం నుంచి, నార్త్ ఈస్ట్ నుంచి వచ్చే నీళ్లు దాదాపు 2.5-3,000 టీఎంసీలు ఉంది. భూటాన్ నుంచి, నేపాల్ నుంచి వచ్చే నదుల నీళ్లు మరొక 3,000 టీఎంసీలు ఉంది. వీటిని కూడా సెటిల్ చేయలే. దేశంలో ఉన్న వ్యవసాయ భూమి ఎంత, అందుబాటులో ఉన్న నీళ్లు 70,000 టీఎంసీలు, ఇది నిజమా కాదా? నిజాయితీ ఉంటే ఇవాళ ప్రధానమంత్రి కానీ, మాజీ ప్రధానమంత్రి కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ నా ప్రశ్నకు జవాబు చెప్పాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. నన్ను విమర్శించే ముందు ఈ ప్రశ్నకు జవాబు, ఇది నిజమా కాదా, 65 నుంచి 70,000 టీఎంసీల నీటి లభ్యత ఈ దేశంలో ఉందా లేదా? మరి ఉంటే మీరు ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చున్నారు? దేశంలో ఉండే పంటలు పండే భూమి ఎంత, కల్టివేబుల్ ల్యాండ్ ఎంత? ఓన్లీ 40 కోట్ల ఎకరాలే.
కేవలం 40 కోట్ల ఎకరాలు మాత్రమే, 40 క్రోర్స్ అంటే 40,000 టీఎంసీల నీళ్లు ధర్మం ప్రకారం న్యాయం ప్రకారం మొత్తానికి ఇస్తే, అన్ని రాష్ట్రాలకు పంచితే ఇంకా 30,000 టీఎంసీల నీళ్లు మిగులుతాయి. ఒక 5-6,000 టీఎంసీలు తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు, ఇతర అవసరాలకు వాడుకున్నా ఇంకా 25,000 టీఎంసీల నీళ్లు మిగులు జలాలు ఈ దేశానికి దేవుడు ప్రకృతి ఇచ్చింది. మీకు చేతగాక, మీకు తెలివి లేక, మీకు ఆలోచన లేక ఎట్లా ఉన్నాయండి వీళ్ళేసింది? స్వయంగా మనకే తెలుసు ఇక్కడ కృష్ణా నది మీద 2004లో ట్రిబ్యునల్ వేసినారు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. 2004లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అపాయింట్ చేస్తే ఇవాళ ఏ సంవత్సరం అండి? 2018. ఈరోజు కూడా ఆ ట్రిబ్యునల్ తేల్చది. ఎప్పుడు తేల్చాలా? 14 సంవత్సరాలలో ట్రిబ్యునల్ నీటి వివాదాన్ని తేల్చదు. ఇంకో 4 ఏళ్ళకి తెలుస్తుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు పోవాలా? అంటే ఒక జనరేషన్ అయిపోతుంది తప్ప నీళ్లు రావు. దీని అర్థమేంటి? ట్రిబ్యునల్కి మీరు ఆదేశం ఇవ్వలేరా? కేంద్ర ప్రభుత్వం 6 నెలల్లో తీర్పు వెలువరించాలని చెప్పలేరా? చెప్పరు. చెప్పకుండా చాటలో తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టుగా రాష్ట్రాలకు రాష్ట్రాల మధ్య, రాష్ట్రాలలో ప్రాంతాల మధ్య నీటి పంచాయతీలు పెట్టి దాన్ని నీటి యుద్ధాలు, వాటర్ వార్స్ అని చెప్పి పొద్దుబుచ్చేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేవలం ఈ 2 ప్రభుత్వాలు దారుణంగా విఫలమైనవి కాబట్టి. 2 జాతీయ పార్టీలు అని చెప్పుకునే పార్టీలు, కాంగ్రెస్ బీజేపీలు భారతదేశ రైతాంగాన్ని హరిఘోషకు గురి చేసి రైతులు ఆత్మహత్య చేసుకునే దుస్థితికి లోను చేసింది ఈ ప్రభుత్వాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రేపు మా ఫెడరల్ ఫ్రంట్ భారతదేశంలో హర్ ఎకర్ మే పానీ, హర్ ఖేత్ మే పానీ, హర్ కిసాన్ కో పానీ ఈ నినాదంతో ముందుకు పోతాం. ఖచ్చితంగా మీ బండారం బయటపెట్టి దేశ ప్రజల ముందు పెట్టి 40 కోట్ల ఎకరాలకు 6-7 సంవత్సరాలలో నీళ్ళు ఇచ్చేటువంటి అద్భుతమైన పథకాన్ని రేపు మా ఫెడరల్ ఫ్రంట్ మీ ముఖాలు వెలవెలవేటట్టు ప్రకటిస్తాం, దాన్ని అమలు చేసి చూపిస్తాం. ఈ దేశంలో మీ కాలం చెల్లిపోయింది. ప్రాంతీయ పార్టీల సమన్వయ కూటమి నిజమైన ఫెడరల్ స్ఫూర్తితోని ఖచ్చితంగా ఈ దేశ రైతాంగానికి న్యాయం చేయడానికి నడుం బిగిస్తా ఉంది. తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ బీజేపీ నాయకులారని చెప్పి ఈ హైదరాబాద్ వేదిక నుంచి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. అదేవిధంగా సోదరులారా, ఎంత గొప్ప పరిపాలన చేసినారు వీళ్ళంటే, ఏ దేశమైనా బాగుపడాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, అన్ని సదుపాయాలు బాగుండాలి. కాంగ్రెస్ బీజేపీ డైలాగులుంటే మనం చక్కరచ్చి పడాలి. వాస్తవం ఏంటండి? ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి? ఇవి నేను చెప్పేటి కావు. దీన్ని ఎవరు డౌన్లోడ్ చేసినా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అనేక వెబ్సైట్లలో ఇవన్నీ కూడా దొరుకుతాయి. అంతర్జాతీయంగా సరుకులు రవాణా చేసే ఒక ట్రక్కు, లారీలు, వాటి స్పీడు ఇంటర్నేషనల్ లెవెల్లో 80 కిలోమీటర్ల వేగంతో పోతుంది. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెస్ హైవేలు ఉన్నాయి ఆ దేశాలలో. మనకు ఆ తెలివి కూడా లేదు. వీళ్ళ 70 ఏళ్ళ పరిపాలనలో 7 దశాబ్దాలలో అంతర్జాతీయంగా ట్రక్కులు, లారీలు ఆ దేశాలలో హైవేల మీద 80 కిలోమీటర్ల వేగంతో సరుకులు రవాణా చేస్తే మన తెలివికి మన భారతదేశంలో 26 నుంచి 36 కిలోమీటర్ల మధ్యనే పరుగులు తీస్తూ ఉన్నాయి. ఒక చైనా దేశంలో 123 వేల కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవేస్ ఉంటే 70 ఏళ్ళ స్వతంత్రంలో ఈ దేశంలో, భారతదేశంలో ఉన్నది కేవలం 2000 కిలోమీటర్లు మాత్రమే. ఇది మీ గొప్పతనమా? దీన్ని చూసి మేము మురువాలనా? మీకు దండం పెట్టన్నా? మిమ్మల్ని పొగడన్నా? ఇది వాస్తవం కాదా? దమ్ముంటే దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను కాంగ్రెస్ బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా. ఇది ఎవరి అసమర్థత? ఎవరి చేతగాంతనం? ఈ దేశం యొక్క ఉసురు పోసుకుంటున్నది ఎవరు? ఈ కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలని నేను మనవి చేస్తా ఉన్నా. మిత్రులారా, గూడ్స్ రైళ్ల వేగం లారీల గట ఆ విధంగా ఉంటే గూడ్స్ రైళ్లు చైనా దేశంలో గంటకు 80 కిలోమీటర్లు పరిగెత్తాయి, మన దేశంలో 24 కిలోమీటర్లు మాత్రమే పరిగెత్తాయి. ఇది కూడా మన కాంగ్రెస్ బీజేపీ పరిపాలన యొక్క ప్రతిభకు ప్రబల నిదర్శనం అని నేను మనవి చేస్తా ఉన్నా. అద్భుతమైనటువంటి, నేను ఈ మధ్య ఢిల్లీకి పోయి హైదరాబాద్ వాపసి వస్తా ఉన్నా.
ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసిన, ఎక్కడన్నా ఆయన అడిగిన, బాలి ద్వీపంలో ఉన్న సార్ అంట. బాలి ద్వీపం ఎక్కడుందంటే ఇండోనేషియాలో ఉంది. ఏమున్నదంటే ఏమి లేదు, బీచ్లు గీచులు ఉన్నాయి సార్ అని చెప్పి. బీచ్లు చూడడానికి బాలి ఎందుకు పోయినా, మన దేశంలో కూడా చాలా ఉన్నాయి, మన దేశంలో వసతులు బాగాలేవు సార్ అన్న. భారతదేశానికి ఉన్న సముద్ర తీరం ఎంతనండి? 7500 కిలోమీటర్ల సముద్ర తీరం. మన లక్షద్వీప్లో బంగారు ఐలాండ్ అని ఎందుకంటే దాని పేరు బంగారు ఐలాండ్. ప్రపంచంలోనే అతి బెస్ట్ క్లియర్ వాటర్ ఉండే ఐలాండ్ భారతదేశంలో లక్షద్వీప్లో ఉంది. కానీ సన్నాసులు పోయినట్టు మనం ఇతర దేశాలకు పట్టుకొని పోతా ఉన్నాం. ఇంగ్లాండ్ పోతా ఉన్నాం, స్విట్జర్లాండ్ పోతా ఉన్నాం. టూరిజంలో కూడా దాన్ని చేసేటువంటి తెలివితేటలు లేవు. టూరిజంలో అంతర్జాతీయ యాత్రికులను ఆకర్షించే తెలివితేటలు లేవు. ఫారిన్ దేశాలు, ఇతర దేశాలు భారతదేశం మీద కుట్ర చేసి ఇక్కడ ఎన్జిఓలకు డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా పిలిసేయించి సేల్ చేస్తే మనం ద్వీపాలను డెవలప్ చేయకుండా, టూరిజం పెంచకుండా సన్నాసులా ఉండిపోతే మన దేశ ప్రజానికమే ఇలా బయట దేశాలు పోయి తిరిగే పరిస్థితి, వేల కోట్ల రూపాయలు బయట దేశాల్లో ఖర్చు పెట్టే పరిస్థితి. అది కూడా మనకు చేయడం చేతగా. అదేవిధంగా పోర్టులు, సింగపూర్ అనే దేశం ఉంటుంది, మన హైదరాబాద్లో సగం అంత ఉంటుంది. దానికి ఉన్న సముద్ర తీరమే 193 కిలోమీటర్లు. కానీ వాళ్ళ పోర్ట్లలో వాళ్ళు హ్యాండిల్ చేసేటువంటి కంటైనర్సు 4 కోట్ల కంటైనర్లను వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. మన పక్క దేశం చైనా 19.59 కోట్లు 19.5 కోట్ల కంటైనర్స్ను హ్యాండిల్ చేస్తుంది. కానీ మనం 700 కిలోమీటర్ల సువిశాలమైనటువంటి సముద్ర తీరం ఉండి అనేక అద్భుతమైన పోర్ట్లుంటే మన ఇండియాకు మన ముఖానికి ఈ గొప్ప కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ గొప్ప బీజేపీ ప్రభుత్వం చేసి పెట్టిన ఘనత, ఒక 1 కోటి కంటైనర్లు కూడా చేసే తెలివితేటలు మనకు లేవు. ఓన్లీ 87 లాక్స్ మాత్రమే మనం ఇలా హ్యాండిల్ చేస్తూ ఉన్నాం. ఇది మన ప్రతిభ. ఇంకా ఈ దేశం బాగుపడుతుందా? మీ నాయకత్వాన్ని నమ్ముకుంటే, మీ ప్రభుత్వాలే కొనసాగితే ఈ దేశం ముందర పడుతుందా? ఏ విధంగా వేరే దేశాలు బాగుపడ్డాయి, ఏ విధమైన పరిస్థితి ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. దుఃఖం కలిగేది, బాధ కలిగేది ఎక్కడ అంటే, ఈ పార్టీలు రెండు కూడా ప్రజల్ని మోసం చేస్తూ కథలు చెప్తూ స్టోరీలు చెప్తూ గరీబీ అటావో లాంటి ఫాల్తు పనికిరాని నినాదాలు ఇస్తూ మోసం చేస్తూ వస్తున్నాయి దశాబ్దాల తరబడి. కాబట్టి ఇలా మనం ఖచ్చితంగా వాస్తవాలు ప్రపంచం ముందు, ప్రజల ముందు పెట్టవలసిన అవసరం ఉంది. చైనా దేశం, హిమాలయాలకు అవతల వైపు చైనా, ఇవతల వైపు మనం. వాళ్ళు ఏమైనా బంగారం తింటున్నారా? వాళ్ళు ఏమైనా మనకన్నా ఎక్కువ తింటున్నారా? వాళ్ళు ఏ విధంగా ఉండ్రి? 1968వ సంవత్సరంలో భారతదేశం యొక్క జీడిపి $180 బిలియన్. చైనా జీడిపి మనకంటే తక్కువ, $134 బిలియన్. కానీ 2016లో చూస్తే చైనా $2465 బిలియన్. ఇండియా $2465 బిలియన్. చైనా $9504 బిలియన్. మనకంటే దాదాపు $46 బిలియన్ జీడిపి తక్కువ ఉన్న చైనా ఇలా $9500 పోతే మనం కేవలం $2500 ఉన్నాం. వాళ్ళలో 4వ వంతులో ఉన్నాం. మరి ఈ 4 దశాబ్దాలలో చైనా పురోగమిస్తుంటే మనం ఏం చేస్తూ ఉన్నాం? ఏం పని చేస్తూ ఉన్నాం? మన కేంద్ర ప్రభుత్వాలు ఘనతవైతున్న ప్రభుత్వాలు ఏం చేస్తాయి? జో ఉన్కు కర్నా చాయే ఓ నహీ కర్తే, జో నహీ కర్నా చాయే ఓ కామ్ కర్తే. ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా, కేంద్ర కేశవరావు గారు చెప్పినారు సెంటర్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అని చెప్పినారు. ఎందుకండి కాంకరెంట్ లిస్టు? మీ పెత్తనాన్ని కొనసాగించడానికి. రాష్ట్రాలను, రాష్ట్ర ప్రభుత్వాలను మున్సిపాలిటీల కన్నా హీనంగా దిగదారి చేసినారు మీ పరిపాలనలో. మీకు ఎందుకండి అగ్రికల్చర్ శాఖ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎందుకండి? వై అగ్రికల్చర్ సబ్జెక్ట్ షుడ్ బి విత్ ద సెంటర్? ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్టేట్ క్వశ్చన్. వై ఎడ్యుకేషన్ షుడ్ బి విత్ యూ? వై హెల్త్ షుడ్ బి విత్ యూ? ఇవన్నీ ఎందుకు ఉండాలి మీ దగ్గర? రూరల్ డెవలప్మెంట్ మీ దగ్గర ఎందుకు ఉండాలా? అర్బన్ డెవలప్మెంట్ మీ దగ్గర ఎందుకు ఉండాలి? తాగునీటి వసతి కేంద్రం దగ్గర ఎందుకు ఉండాలి? ఏమవసరం ఉంది? పంటలు వేసుకునే పద్ధతి,
కోల్డ్ స్టేట్స్ ఉన్నాయి, సెంట్రల్ స్టేట్స్ ఉన్నాయి, తీర ప్రాంత రాష్ట్రాలు ఉన్నాయి, డిఫరెంట్ క్లైమేట్స్ ఉన్నాయి. ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలో పంటలు వేసుకుంటారు? మీ దగ్గర ఎందుకండి వ్యవసాయం? నాకు అర్థం కాదు. ఆరోగ్యం మీ దగ్గర ఎందుకు? మన తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడో గట్టు మండలంలో నడిపే ఒక ప్రైవేట్ స్కూల్ సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఏం అవసరం ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. గ్రామ 6 లక్షల పైబడిన గ్రామాలకు ప్రధానమంత్రి వచ్చి పారబట్టి రోడ్ వేస్తాడు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన మీకు అవసరమా? గ్రామానికి సడక్ ఇస్తేందుకు సర్పంచ్ లేడా, మండలాధ్యక్షులు లేడా, జిల్లా పరిషత్ లేదా, ఎమ్మెల్యే లేడా, ఎంపీ లేడా, రాష్ట్ర ప్రభుత్వం లేదా? నేను అడుగుతా ఉన్నా. పారదర్శకం డెమోక్రసీ అని మాట్లాడ గ్రామీణ ఉపాధి హామీ కింద పనిచేసే కూలీలకు ఢిల్లీలో పోస్టులో డబ్బులు వేసే ప్రభుత్వాలు మన దేశంలో ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యమా? ఇది స్థానిక సంస్థలను గౌరవించే విధానమా? నరేగా కూలీ డబ్బులు ఢిల్లీలో పోస్టులో వేసే పాకిస్తాన్ మీరు చేయాల్సిన షిప్పులు ఉన్నాయి, పోర్ట్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, రైళ్లు ఉన్నాయి. మన న్యూయార్క్ రైల్వే స్టేషన్లలో టాయిలెట్ బాగుంటుంది మన కంటే. పురుగులు వారినట్టు బారుతుంటాం, పట్టించుకోం. దశాబ్దాల తరబడి మన కర్మ అంతే. అదే విధంగా ఉంటాయి ఫారిన్లో. ఎట్లుంటాయి రైల్వే స్టేషన్లు? ఇంకా దీని మీదనే బతుకుంది. మాకు కాపది మాకు గుర్తుంది. కమలం మీద కోపమైతే హస్తం గుద్దుండి, హస్తం మీద కోపమైతే కమలం గుద్దుండి. ఇదే నినాదం, ఇంకో నినాదం లేదు. బాగుండదు, ఎయిర్పోర్ట్ బాగుండదు. ఢిల్లీకి పోతే గంట సేపు గాలిలో తిరిగి దేశంలో ఏ ఎయిర్పోర్ట్ విమానంలో ల్యాండ్ అయ్యే టైం వేరుంటుంది. మీద గంట సేపు చక్కర్లు కొట్టాలి, కొడితే కానీ దిగలేం. ఇది వీళ్ళ తెలివితేటం. ఇలా దేశంలో ఉండే గంట సేపు గాలిలో తిరిగే ప్రతిభ, పోర్టులు లేని ప్రతిభ, రోడ్ లేని ప్రతిభ, రైలు లేని ప్రతిభ, ఎక్స్ప్రెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ ఉంది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, జీవన ప్రమాణం భారతదేశానికి వస్తే 68 సంవత్సరాలు ఉన్నది. ఆరోగ్య మంత్రి చూస్తా ఉన్నారు లక్ష్మారెడ్డి. తక్కువ ఉన్నది, ఇంక ఇంప్రూవ్ కావాలి. ఈ కాంగ్రెస్ బీజేపీ ఉంటే ఈ దేశంలో ఇట్లే ఉంటుంది. అది 2500 కిలోమీటర్లు, గోదావరి 65 కిలోమీటర్లు, కృష్ణానది 400 కిలోమీటర్లు, యమునా నది 1376 కిలోమీటర్.
సంవత్సర 910 ఇంత అద్భుతమైన నదులు జీవనదులు ఉంటే ఒక్కటి కూడా మనకు ఓడ కనపడదు నదిలో. ఏ రాజమండ్రి దగ్గర పాపకొండలు కాడ కొన్ని కనపడతాయి తప్ప దేశంలో ఎక్కడ కూడా ఇన్లాండ్ సపోర్ట్ కూడా ఇన్లాండ్ ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. మరి ఏ రంగంలో బాగున్నాం, ఎక్కడ బాగున్నాం, ఎందుకు బాగలేమండి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ధీరేంద్ర బ్రహ్మచారి చంద్ర అంతే కదా, వాళ్ళు వస్తారు బ్రహ్మాండంగా, బాబాలు సాములు సన్నాసు కుంభకోణాలు లంబకోణాలు బ్రహ్మచారులు చంద్రస్వామిలు, ఇప్పుడు ఆసారాం బాపులు బాబాలు, నీరవ్ మోడీలు లలిత్ మోడీలు. ఇదా ఈ దేశం కర్మ? ప్రజలకు బ్యాంకులో డబ్బులు దొరకాయి, మోడీలు మాత్రం మనకు బోడిగుండు కొట్టిపోతారు, పోతూనే ఉంటారు. మనం అనుభవిస్తూ ఉండాలి, మళ్ళీ ఆహా కాంగ్రెస్ ఓహో బీజేపీ అని పొగుడుతూనే ఉండాలి. ఇది దేశం చేసుకున్న కర్మనా? ఈ ధీరేంద్ర బ్రహ్మచారులను చూసి, ఈ నీరవ్ మోడీలను చూసి మీకు ఇంకా మేము డబ్బా కొట్టి మిమ్మల్ని పొగిడి మంగళారతులు పట్టాం మేమేమి ఇంకా మీకు. ఇవి సాగవు, ఇంతకాలం జరిగింది కానీ జరగదు. ఈరోజు ఏ రంగంలో చూసినా నేను రేపు గీయాలదాకా చెప్పినా తీరేటువంటి బాధ కాదు. ఈ స్టాటిస్టిక్స్ కొన్ని మాత్రమే నేను చెప్పిన, మచ్చుకు మీకు అర్థం కావాలని దానికోసం నేను చెప్పిన. త్వరలోనే గోవింద్ కేసీఆర్ ప్రారంభించేటువంటి ఒక డెఫినెట్ గా నా గోప్కె ఉంది, తెలివితేటలు ఉన్నాయి, వ్యూహ చతురత ఉంది. నిన్నగాక మొన్న చాలా మందితో మాట్లాడిన ప్రతినిధుల బృందం నాకు వచ్చి కలిసిపోయింది. 29వ తారీఖు నాడు నేను వెళ్తా ఉన్న మా కేశవరావు గారు మేమందరం కలిసి అక్కడ డిఎంకే నాయకుడు స్టాలిన్ గారితో మాట్లాడడానికి వెళ్తా ఉన్నాం. అదేవిధంగా 2వ తేదీ నాడు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు హైదరాబాద్ వస్తూ ఉన్నారు. ఇంకా చాలా మందితో మాట్లాడుతూ ఉన్నాం. కేసీఆర్ ఏ విధమైన మొండి పద్ధతితోని భూకంపం పుట్టించి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని నిజం చేసినామో అదే విధంగా దేశమంతా ఏకం చేసి పక్షిలాగా తిరిగి రాబోయే 2-3 నెలలలో ఈ దేశ ప్రాంతీయ ఏకం చేసి ఖచ్చితంగా ఈ దేశం ఒక గుణాత్మకమైనటువంటి క్రియాశీలమైనటువంటి మార్పు రావాలి. దేశ పౌరుల యొక్క తలసరి ఆదాయం పెరగాలి, రైతుల ఆత్మహత్యలు ఆగిపో, ప్రజలు సంతోషంగా బతకాలి, నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత రావాలి, ఎంప్లాయ్మెంట్ పెరగాలి, ఈ దేశ జీడిపి పెరగాలి, అన్ని కూడా విస్తరించాలి. అట్లయితేనే ఈ దేశం బాగుపడుతుంది. ఈ దేశంలో మేము కూడా ఒక భాగస్వామి, ఒక బాధ్యత కలటువంటి రాష్ట్రం. ఖచ్చితంగా దేశ బాగోగుల గురించి ఉద్యమిస్తాం. బాధ ఏందో మాకు తెలుసు, వెనుకబాటు తనమేందో మాకు తెలుసు, దుఃఖమేందో మాకు తెలుసు. కాబట్టి ఇలా దేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. గ్యాప్ ఉంది. నేను మొన్న ఢిల్లీకి పోయినాను, అక్కడ మిత్రులు కలిసినారు, జర్నలిస్టులు కలిసినారు, చాలామంది నాతో అన్నారు నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ పడిపోతుందండి అని అన్నారు. అవునా, ఓడిపోయేటట్టునని నేను చెప్పి, ఓడిపోతే ఏమవుతుంది ఏంటనే ఉన్నారు కదా మనకి కాంగ్రెస్ కూటమి, ఏంటనే రావాలి టేకదారులు వాళ్లే కాదు. జర్నలిస్ట్ మిత్రులు నాతో ఏమన్నారంటే, నిజమైన ఆయన పోతాడు కాంగ్రెస్ వస్తుంది, క్యా ఫరక్ పడతాయి, దీన్ దయాళ్ పేరు పోయి రాజీవ్ గాంధీ పేరు వస్తుంది, రాంప్రసాద్ ముఖర్జీ పోయి ఇందిరాగాంధీ పేరు వస్తుంది. స్కీమ్ల పేర్లు మారుతాయి తప్ప, స్కామ్ల పద్ధతి మారుతుంది తప్ప, ప్రజల తర్వాత మారుతుందా? రైతుల ఆత్మహత్యలు ఆగుతాయా? 70,000 టీఎంసీల నీళ్లుంటే చివరిగా ఈ 2 పార్టీలను ఈరోజున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో సహా ఈ రోజున 2 జాతీయ పార్టీల అధ్యక్షులు అమిత్ షా గారు, రాహుల్ గాంధీ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఆప్ దోనోనే రాజ్ ఇస్ దేశ్ మే సత్తా పానీ సత్తా పానీ కి ఉపలబ్ధి హే ఆ దేశ్ మే నా కిసాన్ కో పానీ మిల్తా, నా పీనే కో పానీ మిల్తా. ఏ కిస్కా బహుమాన్ హై ఇస్ దేశ్ కే లియే, కిస్నే తోహఫా దియా ఆప్కా లాచార్ నహీ హై, యే ఆప్కా నాకామీ నహీ హై, ఆప్కా ఫెయిల్యూర్ నహీ హై, ఇస్కే లియే ఆప్కే పాస్ క్యా జవాబ్ హై. ఆ హిందుస్తాన్ మాంగ్ రహా హై
इस हैदराबाद से इस तेलंगाना राष्ट्र समिति के अधिवेशन से भारत का जनता आपसे पूछ रहा है, 70,000 और 70 साल हो गए, 70,000 टीएमसी पानी है लेकिन देश में ना पीने को पानी मिलता ना खेती के लिए पानी मिलता, ये किसका गलती है आज पूछ रहा है। इसीलिए ऐसे कई चीजें जो कलम उठाएंगे, कई मुद्दे जिसके लिए देश तरस रहा है, लोग देख रहे हैं। అందువల్ల మిత్రులారా, నేను మీ అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నా, తెలంగాణ సాధన తర్వాత ఈ డయాస్ మీద నాతో కూర్చున్నటువంటి డైమండ్స్ లాంటి అద్భుతమైన నాయకులు ఉన్నారు, మీరందరూ మీకు ఎంత శక్తి ఉందో అంత శక్తి ధారపోసి దేశం కోసం కొట్టాడండి అని ఈరోజు తీర్మానం చేసి నా మీద మీరు బాధ్యత పెట్టినారు. నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోతాను అనుకోవద్దు, హైదరాబాద్ నుంచి ఎక్కడ పోయినా ఈ దేశం గంటన్నర ప్రయాణమే ఉంటుంది, హైదరాబాద్ నుంచే భూకంపం పుట్టిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ వదిలిపెట్టి పోరు, హైదరాబాద్ దేశ రాజకీయాల మీ అందరితోని ఇదే తెలంగాణ రాష్ట్రం ముందుకు పురోగమిస్తూ ఖచ్చితంగా ఈ గులాబీ పరిమళాలు భారతదేశ మారుమూలలకు వెదజల్లి ఖచ్చితంగా ఈ దేశాన్ని వీరి కబంధ హస్తాల నుంచి, కాంగ్రెస్ బీజేపీల కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి సాగునీరు మంచినీరు అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోని, అద్భుతమైన ఎయిర్పోర్ట్స్ తోని, అద్భుతమైన పోర్ట్స్ తోని, అద్భుతమైన ఎక్స్ప్రెస్ హైవేస్ తోని, లక్షలాది కోట్ల రూపాయలతోని అద్భుతంగా విముక్తిద్దామని మనవి. లేవా వసతులు లేవా డబ్బులు లేవా, 60% ఈ దేశంలో యువకులు ఉన్నారు, వేడి నెత్తురున్నది, అద్భుతమైన నదులు ఉన్నాయి, అద్భుతమైన పొలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించే శక్తి లేదు, దేశ ఎకానమీని ఏ విధంగా లివరేజ్ చేయాలో అధ్యయనం చేసేటువంటి అధ్యయనశీలత లేదు, కాబట్టి వీళ్ళ నిష్క్రియ పరత్వ ఈరోజు దేశానికి శాపంగా తలుచుకోలేదు. కాబట్టి మీరిచ్చిన ఈరోజు స్ఫూర్తితోని మీ ఆశీస్సులతోని గతంలో ఏ విధంగా అయితే ముందుకు పురోగమించినామో